Hi everyone, welcome to the math classes. So, this video is the third exercise. Abhyasam 3, Sampoorak Konalu. This topic is the Sampoorak Konalu topic. In the previous exercise, exercise 2, you choose the topic Sampoorak Konalu. That means, the angles, the Konalu jata, you can form the two angles. That means, you can form the Sampoorak Konalu. What do you think about Sampoorak Konalu? Should you think about it? Right. మీరు ప్రీవియస్ ఎక్సర్సైజ్ చూసినట్టమా రెండు కోణాలు కలిపేసి అంటే రెండు కోణాలు కలిపితే మీకు 90 అయితే గనుక దాన్ని మీరు పూరక కోణాలు ఆ జతన మనం పూరక కోణాలు అంటే నేర్చుకున్నాం మరి ఈ ఎక్సర్సైజ్ మీచడబోయి సంపూరక కోణాలు అంటే రెండు యాంగిల్స్ కలిపినప్పుడు మీకు రెండు యాంగిల్స్ కలిపినప్పుడు మీకు 180 ఫామ్ అయితే గనుక 180 ఫామ్ చేసినప్పుడు వాటిని మీరు సంపూరక కోణాలు అంటారు అర్థమైందండి వాటిని మీరు సంపూరక కోణాలు అంటారన్నమాట ఓకే ఇంకా చూద్దాం ఒకసారి ఇది చూడండి ఈ జత మీకు ఈ జత రెండు కలిపి మీకు ఎంత వస్తుందండి 110 ప్లస్ 70 అంటే ఎంతండి 180 ఏమో కదా 180 ఏమో కదా సో ఈ కోణాల జతను మనం ఏమంటాము సంపూరక కోణాలు అంటాము ఈ జత చూడండిమ్మా 90 ప్లస్ 90 రెండు కలిపి మీకు 180 ఫామ్ అయింది కదమ్మా సో ఇది కూడా మీకు సంపూరక కోణాలు అంటాం ఇది చూడండిమ్మా 50 ప్లస్ 140 అంటే మీకు రెండు కలిపి 190 ఫామ్ అయింది కదా అంటే 180ని మించిపోయింది కదా సంపూరక కోణాల జత కాదన్నమాట ఓకే నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి అమ్మా మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఏమో కదా అలాంటి మోడమని చేసామని ప్రీవియస్ ఎక్సర్సైజ్లో 105 డిగ్రీల కోణమునకు సంపూరక కోణాలు కనుగొనబడుతున్నాడు ఏం చేయాలంటే 180లను తీసేయాలి 180లను తీసేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది ఇందాక మీకు పూరక కోణం ఏం చేస్తాం మనం పూరక కోణం కావాలంటే మన ఫార్ములా 90ల నుండి వాడికి కావాల్సింది తీసాము 90ల నుండి వాడు ఎక్స్ ఇస్తే ఎక్స్ని తీసేవాళ్ళం ఇక్కడ ఇది సంపూరక కాబట్టి 180 నుండి తీస్తాం అన్నమాట ఎంత దీని ఆన్సర్ అండి 75 అండి 95 డిగ్రీల కోణమునకు సంపూరక కోణములు కనుగొనండి చెప్పండి అమ్మా ఎంత యాడ్ చేయాలి 90కి మీకు 95కి ఎంత యాడ్ చేయాలండి 95కి మీకు ఎంత యాడ్ చేయాలి 180 రావాలంటే 180 నుంచి 90 తీసుకోవడమే అంటే 85దా 150కి చెప్పాలి క్వశ్చన్ చూసిన మీరు ఆన్సర్ చెప్పగలగాలి 180 మైనస్ 150 అండి 30 డిగ్రీలు చూసి మీరు చెప్పేయగలగాలండి ఇవి చిన్న చిన్న బిట్స్ కాబట్టి 20 డిగ్రీలకు కోణమునకు సంపూరక కోణము చెప్పండి అమ్మా ఎంత అవుతుంది ఆన్సర్ 180కి 180 నుండి 20 తీసుకోవడమే కదా అంటే 20కి ఎంత యాడ్ చేస్తే మీకు 180 ఫామ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి 180 నుంచి ఆ 20ని తీసేయండి మీకు ఆన్సర్ తెలిసిపోతుంది అంటే 160 అమ్మా నచ్చచ్చు నెక్స్ట్ క్వశ్చన్ రెండు అల్ప కోణాల సంపూరకాలు కానేరవు సత్యమేనా రెండు అల్ప కోణాలు అంటే అల్ప కోణం అంటే ఏంటండి 90 కన్నా తక్కువ ఉండేవి అల్ప కోణం అంట అవునా రెండు తీసుకోండి ఏమైనా మనకి రెండు కూడా 89 89 అనుకుందాం సపోజ్ అండి 90 కన్నా తక్కువ తీసుకున్నాం 90 కన్నా తక్కువలో హైయెస్ట్ వాల్యూ ఇదే కదా ఈ రెండు యాడ్ చేసి చూడండి ఎంత వస్తుందమ్మా ఈ రెండు యాడ్ చేస్తే 178 అంటే రెండు మీకు అల్ప కోణాలు అయితే కనుక రెండు కూడా మీకు వాడు ఏం చెప్పాడు రెండు అల్ప కోణాలు చెప్పాడు రెండు కూడా అల్ప కోణాలు ఉండాలంట అంటే రెండు అల్ప కోణాలు కలిసినప్పుడు మీకు 180 మీకు కానే కాదు అంటే వాడు ఏం చెప్పాడు సంపూరకాలు కానేరు అని చెప్పాడు సో ఎస్ వాట్ హీ సెడ్ ఈజ్ రైట్ వాడు చెప్పింది రైట్ అండి ఓకేనా రెండు మనము అక్యూట్ యాంగిల్స్ తోటి మనము ఒక కంప్లీట్ 180 డిగ్రీస్ మనం ఫామ్ చేయలేము రెండు కోణములు సమానము మరియు సంపూరకాలు ఇలాంటి సమానము అందు కూడా చేసాము రెండు ఎక్స్ ఎక్స్ అనుకుందామండి రెండు సమానము అలాగే రెండు యాడ్ చేసినప్పుడు అవి సంపూరకాలు అంటే రెండు కలిపితే మీకు 180 అవ్వాలి ఇది 2x అండి 180 ఎక్స్ ఈక్వల్ టు 180 బై 2 ఎంత మా ఆన్సర్ 90 ఓకేనా మీరు చూసి కూడా చెప్పేయగలగాలి రెండు ఈక్వల్ అవ్వాలి రెండు యాడ్ చేస్తే 180 అవ్వాలంటే రెండు ఏమవుతాయమ్మా క్లియర్గా మీకు 90 అయిపోతాయి 90 ప్లస్ 90 మీకు 180 అయిపోతాయి అవునా సంపూరకాలు సమానం అంటే 90 అదే పూరకాలు అంటే పూరకాలు సమానం అంటే మనం చేసాం ఆల్రెడీ ఎంత అండి ఒకటి 45 ఇంకోటి కూడా 45 ఈ రెండు సమానమైనప్పుడే రెండు మనం యాడ్ చేస్తాం 90 ఫామ్ అవుతుంది అనమాట ఓకే గుడ్ రైట్ ఎక్సర్సైజ్ అయిపోయిందండి దీంతో మనకి మరి సింపుల్ టాపిక్స్ అనేవి మనం కవర్ చేసాము సో ఈ చాప్టర్ మొత్తం అంతా కూడా మీకు ఇలాంటి జస్ట్ ఏముంటాయంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి మనకు ఇలాంటి పెయిర్స్ కోణముల జత అనే వాటి గురించి డిస్కస్ చేస్తాము అభ్యాసం 4 మళ్ళీ ఈ కోణాల జత అనే టాపిక్ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దామండి ఓకే ఓకే గైస్ మళ్ళీ ఆ వీడియో కలుద్దామండి టాపిక్స్ సింపుల్ టాపిక్స్ కాబట్టి ఎప్పటికప్పుడే ఫినిష్ చేసుకోండి మీకు కూడా ప్రాక్టీస్ చేస్తుంటే కనుక మీకు కూడా ఫాస్ట్నెస్ పెరుగుతూ ఉంటుంది ఓకే మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో